లక్ష్మికి సరస్వతికి ఓ తేడా ఉంది. లక్ష్మీదేవి అత్తగారు, సరస్వతీదేవి కోడలు. అత్తా కోడళ్ళే, లక్ష్మీదేవి సరస్వతీదేవి సొంత అత్తా కోడళ్ళు. ఎందుకంటే పద్మనాభుడు అనేటటువంటి పేరు బ్రహ్మదేవుడికి, బ్రహ్మదేవుడు పద్మంలో పుట్టాడు కదా, అటువంటి పద్మములో పుట్టినటువంటి ఆ బ్రహ్మను తన యొక్క నాభి నుంచి ఉద్భవింపజేశాడు కాబట్టి పద్మనాభుడు విష్ణుమూర్తి అయ్యాడు. పద్మోద్భవుడు బ్రహ్మదేవుడయ్యాడు. అంటే విష్ణుమూర్తి యొక్క నాభి నుంచి వికసించినటువంటి కమలంలో బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు కాబట్టి చతుర్ముఖ బ్రహ్మగారు విష్ణుమూర్తికి తనోద్భవుడు అంటారు. తనోద్భవుడు అంటే శరీరము నుండి ఉద్భవించినటువంటి వాడు అని. అటువంటి శరీరం నుంచి ఉద్భవించినటువంటి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి ఏమవుతాడు? ఏమవుతాడు? అలా నోర్లు అలా తెరిచిపెట్టుకు చూస్తారేమిటి చెప్పండి, ఏమవుతాడు? కొడుకు అవుతాడు, అంతే కదా, కుమారుడే కదా. ఇప్పుడు అందుగురించే తండ్రి తన యొక్క తేజస్సుని తన యొక్క ధర్మపత్ని యందు ప్రవేశపెడితే, ధర్మపత్ని గర్భాన్ని దాలిస్తే కొంతకాలానికి కుమారుడో కుమార్తె పుడుతుంది. అంటే ఇక్కడ తండ్రి కుమారుడు రూపంలో ఎప్పటికీ బతికే ఉంటాడు కాబట్టి తండ్రికి మరణం లేదు. తండ్రి వెళ్ళిపోతాడు అనుకుంటాడు కానీ, తండ్రి వెళ్ళిపోతాడు కానీ ఆయన యొక్క రూపం కుమారుడిగా పెరుగుతూ ఉంటుంది కాబట్టి తనోద్భవుడు అంటారు. ఇక్కడ విష్ణుమూర్తి యొక్క బొడ్డు నుంచి పుట్టినటువంటి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తికి కొడుకయ్యాడు. విష్ణుమూర్తి భార్య ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు ఏమవుతాడు? ఏమవుతాడేమిటి? విష్ణుమూర్తి కొడుకైతే లక్ష్మీదేవికి కొడుకే అవుతాడు, అంతే కదా. దాని గురించి మళ్ళీ మీరు ఆలోచించాల్సిన పని కూడా ఏమీ లేదు. ఇప్పుడు లక్ష్మీదేవికి బ్రహ్మదేవుడు కొడుకైతే బ్రహ్మదేవుడి భార్య సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కొడుకు భార్య కోడలు అవుతుంది, అంతే కదా. ఇప్పుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి ఏమయ్యారు? అత్తా కోడళ్ళు అయ్యారు. మరి పార్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? మీరు చుట్టరికాలు మీ ఇంట్లో చెప్పడం కాదు, మా వాళ్ళని ముమ్మిడి వరలో ఉన్నారని, ముమ్మిడి వరలో ఉన్నటువంటి వాళ్ళు మా సూర్యం గారు అబ్బాయి అండి, వాళ్ళ అబ్బాయి సుబ్రహ్మణ్యం అండి, ఆ సుబ్రహ్మణ్యం గారి భార్య ఏమో మా తమ్ముడికి మేనకోళ్ళ కూతురేనండి, ఇవి చెప్పడం కాదు. మన ఇంట్లో అనుబంధాలు చుట్టరికాలు గల 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 ఎంత బాగా చెప్పేస్తామో అంతే బాగా దేవతల యొక్క చుట్టరికాల గురించి కూడా మనం చెప్పగలగాలి. చెప్పాలంటే ముందు మనకు తెలిసి ఉండాలి, తెలియాలంటే చిర్రావురు గారు చెప్పేది మీరు వినాలి. లక్ష్మీదేవి సరస్వతీదేవికి అత్తగారు అవుతుంది, సరస్వతీదేవి లక్ష్మీదేవికి కోడలు అవుతుంది, లక్ష్మీదేవికి పార్వతీదేవి ఏమవుతుంది? ఆడపడుచు అవుతుంది. ఎలా అవుతుంది ఆడపడుచు? విష్ణుమూర్తి యొక్క చెల్లెలు పార్వతీదేవి. మనం అనుకుంటాం శివుడు విష్ణుమూర్తి వేరు, శివుడు వేరు అనుకుంటాం, కానీ ఇద్దరూ ఒకటే అంశ. విష్ణుమూర్తి యొక్క సహోదరిని చెల్లెల్నే ఈయన పెళ్లి చేసుకున్నాడు శివుడు పార్వతిని. అందుగురించే మీకు గమనించండి, నారాయణ నారాయణి ఎక్కడైనా కూడా భార్యాభర్తల పేర్లు ఒకేలా ఉంటాయి. దేవతలు చూడండి, వరుణుడి యొక్క భార్య పేరు వారుణి, శివ ఆయన భర్త అయితే శివాణి భార్య, ఆయన భవ అయితే ఆవిడ భవాని, ఆయన శర్వ అయితే ఆవిడ శర్వాణి, మరి నారాయణ అయితే ఆయన భార్య నారాయణి అవుతుందేమో అనుకుంటున్నారేమో, అలా అనుకోకండి. నారాయణుడి యొక్క భార్య నారాయణి కాదు. శివుడి యొక్క భార్య శివాని, భవుడి యొక్క భార్య భవాని, శరువుడి యొక్క భార్య శర్వాణి, వరుణుడి యొక్క భార్య వారుణి, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు కలిసిపోతూ ఉంటుంది. కానీ నారాయణ నారాయణి వీడిద్దరూ అన్నా చెల్లెళ్ళు. నారాయణ అంటే విష్ణుమూర్తి, నారాయణి అంటే పార్వతీదేవి. నారాయణుడు అలంకార ప్రియుడే, శివుడు అభిషేక ప్రియుడు, మరి పార్వతి అన్నగారు అలంకార ప్రియుడు కాబట్టి చెల్లెలు అలంకార ప్రియ, ఆవిడకి కూడా అలంకారం అంటే మహా ఇష్టం కాబట్టి నారాయణుడి యొక్క చెల్లెలు కాబట్టి ఆవిడని నారాయణి అన్నారు. నారాయణి అంటే లక్ష్మీదేవి అని అనుకోకండి, పార్వతీదేవి. ఇప్పుడు చెప్పండి లక్ష్మీదేవికి పార్వతీదేవి ఏమవుతుంది? లక్ష్మీదేవి భర్త ఏమో విష్ణుమూర్తి, విష్ణుమూర్తి యొక్క చెల్లెలేమో పార్వతీదేవి, ఆడపడుచయింది. లక్ష్మీదేవికి పార్వతీదేవి ఆడపడుచు, లక్ష్మీదేవికి పార్వతీదేవి ఆడపడుచైనప్పుడు సరస్వతీదేవి ఏమవుతుంది? కోడలు అవుతుంది, అంతే కదా. మీరు చుట్టరికాలు కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో మీరు లక్ష్మీ కటాక్షాన్ని పొందాలి అనుకుంటే ఇవన్నీ మీ నోటికి తెలిసి ఉండాలి. నోటికి వచ్చిన అప్పుడు మళ్ళీ అడిగాక చిర్రావురు గారు అన్నారు ఏమన్నారు అని వెతుక్కోకూడదు. వెతుక్కోకుండా ఓ చిర్రావురు గారు ఆయన ఏదైనా ప్రశ్న వేస్తున్నారు, సరస్వతీదేవి లక్ష్మీదేవికి ఏమవుతుంది? కోళ్ళు అవుతుంది, ఎందుకు అవుతుంది?
విష్ణుమూర్తి యొక్క కొడుకు బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుడి యొక్క భార్య సరస్వతీదేవి విష్ణుమూర్తి కొడుకు కాబట్టి లక్ష్మీదేవికి కొడుకే, అందుకనే ఆవిడ కోళ్ళయింది.